अंदर की नमस्कार नैन मी अर्ण श्रीनिवास अंदर बहुत चला 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 बहुत रीसेंट मध्य कामेंट एक्वे डबल चिन्न गदम कबल अन्ट चूँ इकोम के तुंदर वे अवकाश अंदर मेन रहा कारणमें बर्तको हेवी ऐ बाडी अन्ट अंत फैट वाली चेज डबल चिन्न वे अवकाश उ लेदे एज एक्न तरह एज एक्न तरह स्किन अंत जारी मन की डबल चिन्न वे अवकाश एर्पड़दन को केर दी फेस अब फेशियल अट्ला वदे स्किन अंत एज एक्टे मन चर्मंत जारी मొత్తం ఇక్కడ తయారైతదన్నమాట మన చర్మం అనేది అట్లా కాకుండా కొంతమంది రెగ్యులర్ గా ఫేషియల్స్ అనే పెద్ద హెవీ ఫేషియల్స్ అవసరం లేదండి మన ఇంట్లో అయినా సరే చిన్న వస్తువులతోటైనా కూడా మసాజ్ చేసుకునేటప్పుడు మసాజ్ స్టెప్స్ అనేని మళ్ళీ ఇంత ముందు ప్రతి వీడియోలో చెప్పినండి మసాజ్ అనేది మంచిగా చేసుకున్నామంటే మన స్కిన్ లో ఎక్కడ స్కిన్ ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళిపోద్దన్నమాట అంటే ఏ ప్లేస్ కు చేరి అది ఉండాలో అది గట్టిగా అక్కడే ఉంటది కాబట్టి స్కిన్ జారినట్టుగా ఉండదు కొంతమందికి పిల్లలకి ఏందంటే కొంచెం ఊబకాయం అనేది వస్తుంది లావుగా ఉన్నప్పుడు ఏందంటే కంపల్సరీ ఇక్కడ అనేది ఏర్పడుతది ఇది మాత్రం ప్రతి ఒక్కరి సమస్య అండి 35-40 ప్లస్ లోపల వచ్చే లోపు ముందు మనకు కనిపించేది డబుల్ చిన్ అండి ఎక్కువగా ఇక్కడ కనిపిస్తది ఈ చర్మం అనేది ఎక్కువగా ఇది తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ కనిపిచి इदे कवर इध तल्ला कनपच्चकुंडा पोये अवकाश उ अट्लांटी वालकु चिन्ना चिट्का अन्नमाट मन इंट्लो उन्न चिट्काने मन इंट्लो उन्न ऐटम तोटे ईजीगा तग्गिंचुकोवच्चु नेनु ए वीडियो पेट्टिना एंटंटे इंट्लो उन्न वस्तुलतोटे चिट्का चेसुकोवालन्नमाट चिट्का चेसुकोवाली मन इंट्लो उन्न वस्तुलतोटे సైడ్ ఎఫెక్ట్ రాకుండా సమస్య సాల్వ్ చేసుకోవాలి కాకపోతే నేను చెప్పేయని కొంచెం ప్రాసెస్ గా ఉంటాయండి मन की इबंधी कल प्रासेस प्रकार समस्य पोगोट्टुकुने मन टारगेट अन्ट अभी गुर्तपेट्टुकोंडी डबल चिन तग्गडं कोसं दानि कोसं वीडियो चेस्तुन्नानु चूडंडी इलांटी समस्य उन्न प्रति ओक्करंडी कामेंट्लु अडुगुतुन्नारु आडवा मगवाळ्ळकु इदि वाडुकोवच्चा अंटे नेनु चेसे प्रति ओक्क वीडियो अंडी ओक पसुपुकु संबंधिंचिन एदैना पसुपु लांटिदि कलिपिनप्पुडु मात्रमे वीडियोलो एंटंटे వాళ్ళకి మొత్తం ఇక్కడ హెయిర్ ఉంటది కదా హెయిర్ వైట్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి అలాంటిది ఒకటి అవాయిడ్ చేసుకొని మిగతా అన్నీ అందరూ వాడుకోవచ్చండి ప్రతి ఒక్కరి సమస్య పింపుల్స్ అనే కామన్ గా జెంట్స్ కొస్తే లేడీస్ కొస్తే ప్రతి ఒక్కరికి వస్తాయి ఏ సమస్య అయినా కూడా పిగ్మెంటేషన్ అయినా అందరికీ వస్తది వీళ్ళకి వాళ్ళకని కాదండి స్పెషల్ గా అంటూ ఏ ఉండదు ప్రతి ఒక్కటి కూడా అందరూ అన్ని వాడుకోవచ్చు నేను అందరిని ఉద్దేశించి వీడియో చేస్తున్నా అది అక్కడ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి ఇది కూడా డబుల్ చిన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటదండి 80% ఇప్పుడు కామన్ అయిపోయిందండి ఎందుకంటే పిల్లలు ఇప్పుడు జింక్ ఫుడ్ అనేది ఎక్కువ తింటారు దాని వల్ల ఏందంటే బాడీ పెరిగిపోతది బాడీ పెరగడం వల్ల ఎక్సర్సైజ్ లనే కొంచెం తక్కువ ఉన్నప్పుడు కూడా ఉంటదండి దీనికి సంబంధించి ఒక చిన్న ఎక్సర్సైజ్ కూడా చూపిస్తాను నేను మీకు అది ఫాలో అవుకుంటూ నేను చెప్పిన ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే మీకు కంపల్సరీ డబుల్ చిన్ అనేది 15 డేస్ లోపలే తేడా వచ్చేస్తది మీరు గమనించుకోవచ్చు దీని కోసమండి ఇంట్లోదే అండి మళ్ళీ ఇది చిన్నది ఇంత పని చేస్తా అంటే చేస్తది కంపల్సరీ చేస్తది మీరు ఏదైనా సరే మనసు పెట్టి దాని మీద దృష్టి పెట్టుకొని కలుగు మనకు కంపల్సరీ దీని వల్ల ఉపయోగం ఉంటదనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉండి వాడుకుంటే రిజల్ట్ అనేది 100% వస్తది అభద్రత తోటి ఒకటి రెండు రోజులు వాడి ఏం రిజల్ట్ లేదని వదిలేసి పక్కన పెడితే మాత్రం మనం ఏం చేయలేము ఎందుకంటే కంపల్సరీ వాడుకోవాలి దీని మీద గురి పెట్టుకోవాలండి ఇష్టం మనసు పెట్టుకోవాలి మనసు పెట్టినప్పుడు ఎంత పెద్ద మెడిసిన్ అయినా కూడా మన మనసుకు నమ్మకం కలిగినప్పుడు మనకు అనేది నమ్మకం ఉంటేనే దాన్ని ఫాలో అవుతాం మన మనస్ఫూర్తి చేస్తాం అట్లయితేనే మనకు రిజల్ట్ అనేది బాగుస్తది ఇది ఏం లేదండి ఇందులో ఒక స్పూన్ అంత కొబ్బరి నూనె కొబ్బరి నూనె కొబ్బరి నూనె మన ఇంట్లో మరపట్టించుకున్న కొబ్బరి నూనె అయితే ఇంకా బాగుంటది కాకపోతే నేను ఇప్పుడు మీకు నా దగ్గర ఇదే రెడీ ఉంది కాబట్టి చూపిస్తున్నాను నేను మీకు ఇష్టం ఉన్న కంపెనీ కూడా వాడుకోవచ్చు కాకపోతే ఇంట్లో కొబ్బరి నూనె అయితే ఇంకా బాగుంటది ఒక రెండు స్పూన్లు అంత తీసుకొని కొంచెం గోరువెచ్చ చేయండి ఇప్పుడు నేనైతే గోరువెచ్చ చేసి చూపిస్తాలేను కొంచెం గోరువెచ్చ అంటే ఇట్లా మనం ఇట్లా అన్నప్పుడు మరీ ఎక్కువ వేడి చేయకండి గుర్తుపెట్టుకోండి ఇట్లా అన్నప్పుడు మనకి ఏందంటే ఇట్లా వేడి మన చర్మం తట్టుకునేంత గోరువెచ్చగా ఉండాలన్నమాట గోరువెచ్చగా ఉన్న ఈ కొబ్బరి నూనెని
ఈ రకంగా ఇవన్నీ మసాజ్ల తోటి అన్ని మసాజులు చేసుకుంటూ దానికి సంబంధించిన ఐటమ్ పెట్టి మసాజ్ చేసినప్పుడు మనకు అక్కడ ఉన్న దానికి ప్రాబ్లం కు సొల్యూషన్ అనేది వస్తదన్నమాట సాల్వ్ అయిపోతది ఆ ప్రాబ్లం అనేది అర్థమైతది కదా ఇది కొబ్బరి నూన ఈ రకంగా ఏదైనా చిట్కా ఈజీ ఉంటదండి మీరు ఒకవేళ ఫేషియల్స్ రెగ్యులర్ గా చేసుకుంటే ఎన్ని సమస్యలు ఒకదాంతకే వచ్చేస్తాయి గానీ కోకపోతే ఒక్కొక్కసారి ఏందంటే మనకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ఉండొచ్చు లేదంటే మన దగ్గర డబ్బులు పెట్టుకునే అంత స్తోమత ఉండకపోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితో అన్ని రకాల స్టెప్స్ చూపించిన కాకపోతే ఏంటంటే ప్రత్యేకమైన సమస్యలు అడుగుతున్నారు కాబట్టి ఈ ఒక్కొక్కటిగా వివరంగా చూపిస్తున్నాను నేను ఎందుకంటే ఎంత సమస్య ఎదుర్కొంటున్నారో అనేది నాకు ఇప్పుడు అర్థమైంది దీనివల్ల కాబట్టి దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి చూపిస్తున్నానండి ఈ రకంగా గోరువెచ్చగా ఉండాలండి కొంచెం గోరువెచ్చగా ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది ఇట్లా ఇదొక స్టెప్ ఇదొక స్టెప్ బాగా చూడండి ఇదొక స్టెప్ ఇదొక స్టెప్ ఇట్లా వేసుకోవాలి డబుల్ చిన్న ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఒక 5 మినిట్స్ ఇలాంటి స్టెప్స్ చేయండి బాగా గుర్తుపెట్టుకోండి ప్రెస్ మాత్రం చేయకండి లైట్ గా చర్మం పైనే అన్నమాట మనం సున్నితంగా మసాజ్ చేస్తూ ఈ రకంగా ఇట్లా అనుకోవాలి ఇట్లా చేసేయండి మీకు వారం రోజుల లోపలే రిజల్ట్ అనేది వస్తది దీని కొబ్బరి నూనె వాడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను కొబ్బరి నూనె కొంచెం గోరువెచ్చ చేసుకోవాలి అప్పుడు పక్క రిజల్ట్ వస్తుంది దాని తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజ్ చూపిస్తానండి మీకు చిన్నయి అన్నమాట ఇంట్లో మనం ఈజీగా చేసుకోవచ్చు వంట చేసుకుంటే కూడా లేడీస్ అయితే ఇంట్లో పని చేసుకుంటే కూడా చేసుకోవచ్చు ఎవరైనా సరే అండి ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు అట్లా చేసుకుంటే సరిపోతుంది ప్రతిరోజు చూడండి ఒకసారి బాగా బ్రీత్ తీసుకోండి ఊపిరి తీసుకుంటూ పైకి లాగండి ఒకవేళ మీకు ఊపిరి అర్థం కాకపోతే మామూలుగా అయినా సరే అండి ఇట్లా 1 మినిట్ అట్ట అట్లా పెట్టండి ఒక 1/2 మినిట్ మీరు ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు తల పైకెత్తండి మల కిందికి తీసుకురండి తల పైకెత్తండి మళ్ళొకసారి ఇట్లాంటి ఎక్సర్సైజ్ మాత్రం డైలీ ఒక 5 టైమ్స్ అన్నా చేయండి లేదంటే మీకు ఓపిక ఉంటే టైం దొరికినప్పుడల్లా మీకు తొందరగా రిజల్ట్ రావాలంటే కనుక టైం దొరికినప్పుడల్లా చేస్తూ పోతూ ఉండండి ఆయిల్ మసాజ్ మాత్రం రెగ్యులర్గా చేయండి మీకు ఓపిక ఉంటే మార్నింగ్ ఈవినింగ్ చేసినా తొందరగా రిజల్ట్ కావాలంటే మార్నింగ్ ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు దాంతోపాటు ఈ చిన్న ఎక్సర్సైజ్ మీరు ఇట్లా అనుకోవడం తలదించుకోవడం ఇలాంటివి చేయండి మీలో మీకే చేంజ్ వస్తుంది మీరు గమనించుకోండి చాలా చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది 100% రిజల్ట్ ఉంటుంది మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఈ కొబ్బరి నూనె అప్లై చేసుకుంటూ ఉంటే మీకు ఇట్లా జారిన చర్మం కూడా టైట్ అయిపోతుంది అనమాట టైట్ అయిపోతుంది మంచిగా అవుతుంది నీట్గా ఉంటుంది మళ్ళీ కామెంట్లో మీకేమన్నా ఇట్లా ఉంది కదా అనేది మాత్రం మీరు అనకండి ఎందుకంటే నాకు ఏజ్ మీద నా ఏజ్కి నేను ఇట్లా ఉన్నంటేనే నాకు ఇంతవరకు అంటే కూడా చాలా అని నేను అనుకుంటున్నాండి అది కూడా కొంచెం ఈ పని ఒత్తిళ్ళ వల్ల కొద్ది కేర్ తీసుకోకపోతే ప్రతి ఒక్కరం మనుషులమే కదండి మనం కూడా ఒక్కొక్కసారి తీసుకోకపోతే ఏంటంటే ఎవరమైనా అట్లనే చేంజ్ అవుతాం కదా మీకు అది కూడా ప్రాక్టికల్గా చెప్పడం కోసం నేను ఈరోజు చూపిస్తున్నా ఇట్లా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే కంపల్సరీ మనకు అనేది రాకుండా పోతుంది ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీ చేయండి అది కూడా పెద్ద ఎక్సర్సైజ్ కాదండి మనకు చేసేది తల ఎత్తడం దించడం ఎత్తడం దించడం మంచి ఫిక్స్ అయిపోతుంది ఇక్కడ చర్మం కూడా ఈ నెక్కు కూడా నీట్గా అయిపోతుంది మనకు మసాజ్ మాత్రం రెగ్యులర్గా చేసుకోండి అర్థమైంది కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం కొత్త వాళ్ళు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నానండి ఇంకా మీ అభిమానాన్ని నాకు లైక్ల రూపంలో కామెంట్ల రూపంలో చూపిస్తారనుకుంటున్నానండి ప్రతి ఒక్క వీడియో కూడా నేను ఇంకా చేసి పెడుతూనే ఉంటాను ఎవరి సమస్యలైనా కూడా బ్యూటీకి సంబంధించినవి కానీ హెల్త్ సంబంధించినవి కూడా కొంతవరకు నాకు తెలిసినంత వరకు ఏదైనా డౌట్లు ఉంటే అడిగితే కూడా చెప్పగలుగుతాను నేను
మీరు కంపల్సరీ నన్ను ఇంకా ఇంకా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.